హలో దిస్ ఈస్ తేజు వెల్కమ్ టు లైఫ్ స్టైల్ జో నేను ఈరోజు మీకోసం ఓల్డ్ ఫేమస్ చికెన్ హలీం చేసి చూపించబోతున్నాను హలీం అంటే మటన్తో చేస్తారు బట్ మటన్ ఇష్టం లేని వాళ్ళు ఇలా చికెన్ని ప్రిఫర్ చేస్తారు వెజ్తో కూడా హలీం చేస్తారు తెలుసా ఇది అరబ్ కంట్రీ నుంచి వచ్చిన డిష్ అన్నమాట మన హైదరాబాద్కి ఎలా వచ్చిందంటే 6th century నిజాం నవాబ్ దీన్ని మన హైదరాబాద్కి ఇంట్రడ్యూస్ చేశారు కానీ 19th century హైదరాబాద్లో ఇది బాగా ఫేమస్ అయింది ఈ చికెన్ హలీమ్ని నేను మన ఇంట్లో దొరికే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో అచ్చు హైదరాబాద్ రెస్టారెంట్ టేస్ట్లో చూపించబోతున్నాను ఈ హలీమ్ చాలా కష్టపడి ఇష్టపడి చేశాను నేను చేసే వంటల్లో చాలా టైం తీసుకున్న వంట ఇదే కేవలం మీకోసమే ఇది ప్రిపేర్ చేశాను నా కష్టానికి ప్రతిఫలంగా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి మరియు రిలేటివ్స్కి దీన్ని షేర్ చేయండి అబ్బా బాగా సోల్చి చెప్పేశాను కదా ఇక వీడియో స్టార్ట్ చేసేస్తాను లెట్స్ గెట్ స్టార్టెడ్ ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో గోధుమ రవ్వ వేసుకోండి బ్రోకెన్ వీట్ అంటారు కదా అది తీసుకోవాలన్నమాట 1/2 కప్పు తర్వాత రైస్ తీసుకోండి రైస్ అనేది బాస్మతి రైస్ అయినా వేసుకోవచ్చు నార్మల్ రైస్ అయినా వేసుకొని 1 టేబుల్ స్పూన్ వేసుకోండి పచ్చెనగపప్పు 1 టేబుల్ స్పూన్ వేసుకోండి ఎర్ర కందిపప్పు అదే మసూరి దాల్ అంటారే 1 టేబుల్ స్పూన్ వేసుకోండి తర్వాత మినప్పప్పు 1 టేబుల్ స్పూన్ వేసుకోండి తర్వాత మస్క్ మిలన్ సీడ్స్ అంటారు కదా అది 1 టేబుల్ స్పూన్ వేసుకోండి మస్క్ మిలన్ సీడ్స్ లేకపోతే నువ్వులైనా 1 టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు తర్వాత పెసరపప్పు 1 టేబుల్ స్పూన్ తీసుకోండి తర్వాత శనగపప్పు 1 టేబుల్ స్పూన్ తీసుకోండి అలాగే ఓట్స్ 1 టేబుల్ స్పూన్ తీసుకోండి అన్నీ తీసేసుకున్న తర్వాత దీన్ని బాగా ఒకసారి మిక్స్ చేసుకొని బాగా వాష్ చేసుకొని అట్లీస్ట్ 2 అవర్స్ అయినా దీన్ని బాగా నానబెట్టుకోవాలన్నమాట ఈ పప్పులు అనేది బాగా నానితే హలీం అనేది అంత మెత్తగా సాఫ్ట్గా వస్తుంది తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో దాల్చిన చెక్క 2 లవంగం 4 యాలకులు 2 అనాస పువ్వు 1 బిర్యానీ ఆకు చిన్న ఆకు లేకపోతే అర ఆకు సొంటి కానీ ఉంటే చిన్న ఇంచ్ అనేది వేసుకోండి సొంటి లేకపోతే సొంటి పౌడర్ కానీ ఉంటే అది డ్రై జింజర్ పౌడర్ అంటారు కదా అదే సొంటి అంటారు ఆ డ్రై జింజర్ పౌడర్ ఉంటే కనుక దాన్ని కొద్దిగా 1/2 స్పూన్ కంటే కొంచెం లైట్గా అలా వేయండి షాజీరా 1 స్పూన్ తీసుకోండి మిరియాలు 1 స్పూన్ తీసుకొని దీన్ని మెత్తగా మిక్సీలో ఫైన్ పౌడర్ లాగా దీన్ని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి ఇదే మన హలీంలోకి మసాలా అన్నమాట ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులో మనం నానబెట్టుకున్న పప్పు ఉంది కదండి 2 అవర్స్ నానబెట్టుకున్నాం కదా అది వాటర్తో సహా దీనిలో పోసేసుకోండి ఆల్రెడీ వాష్ చేసి దీనిలో వాటర్ పోసి నానబెట్టాను కదా అలాగే ఆ వాటర్తోనే దీనిలో పోసేసుకోండి ఈ పప్పు అనేది ఎంత బాగా నానితే అంత బాగా ఉంటుంది అన్నమాట దానికి హలీంలోకి సాఫ్ట్గా అందుకని దీన్ని బాగా నానబెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో కారం 1 స్పూన్ వేసుకోండి పసుపు కొద్దిగా వేసుకోండి సాల్ట్ రుచికి సరిపడా వేసుకోండి ధనియాల పొడి 2 స్పూన్స్ వేసుకోండి జీలకర్ర పౌడర్ 1 స్పూన్ వేసుకోండి మీకు కొంచెం స్పైసీగా కావాలనుకుంటే 2 పచ్చిమిరపకాయలు కూడా దానిలో వేసుకోవచ్చు అన్నమాట దీన్ని వేసుకొని దీన్ని బాగా ఒకసారి కలిపి అంటే ఏదైనా లంప్స్ అన్నీ లేకుండా దాన్ని బాగా కలిపేసేసి విజిల్ పెట్టేసి 5 to 8 విజిల్స్ వచ్చేటట్టు దీన్ని బాగా చేసుకోవాలన్నమాట మనము తర్వాత తీసి చూస్తే ఇలా మెత్తగా ఉండాలండి దీన్ని బాగా మనము పప్పు గుత్తి తీసుకొని బాగా మ్యాష్ చేసుకోవాలి
ఇది ఎంత బాగా మ్యాష్ చేసుకుంటే అంత సాఫ్ట్గా వస్తుంది. పప్పు అనేది బాగా ఉడికిందంటే మీకు తొందరగా మ్యాష్ అయిపోతుంది, ఉడకపోతే కొంచెం లేట్ అవుతుంది అన్నమాట. దీన్ని బాగా మ్యాష్ చేసుకోండి. మధ్య మధ్యలో కొంచెం వాటర్ పోసుకుంటూ మ్యాష్ చేసుకుంటూ ఉండాలన్నమాట. బాగా సాఫ్ట్గా ఉండిపోవాలన్నమాట. కొంతమంది మిక్సీలో వేస్తారు, మిక్సీలో వేస్తే ఏంటంటే అంత రుచి అనేది ఉండదు అన్నమాట, ఏదో పేస్ట్గా ఉంటుంది. కొంచెం మన నోటికి కొంచెం పప్పులుగా తగలాలంటే ఈ విధంగానే మనము చేత్తోనే మనం పప్పు బుద్ధితో మ్యాష్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇలా మనం వాటర్ పోస్తూ మధ్యలో ఇలా మ్యాష్ చేసుకుంటూ ఉండాలి. లాస్ట్కి ఈ విధంగా మ్యాష్ అయిపోవాలన్నమాట. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా రావాలి. ఇలా వచ్చిన తర్వాత దాన్ని తీసేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులో 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఈ ఆయిల్ అనేది ఇప్పుడు నేను వాడే ఆయిల్ ఏంటంటే చాలా బాగుందండి, వుడ్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అన్నమాట. ఇది దీని గురించి నేను అప్కమింగ్ వీడియోస్లో నేను మీకు చెప్తాను. ఇప్పుడు కానీ దీని గురించి చెప్పానంటే వీడియో చాలా లెంగ్తి అయిపోతుంది. సో నా వీడియోస్ కోసం మీరు వెయిట్ చేస్తూ ఉండండి. అప్కమింగ్ వీడియోస్లో ఈ ఆయిల్ గురించి ఖచ్చితంగా చెప్తాను. ఇప్పుడు ఈ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇందులో 2 మీడియం సైజు ఆనియన్ తీసుకొని దాన్ని బాగా సన్నగా కోసుకొని ఈ విధంగా నేను ఫ్రై చేస్తాను అన్నమాట. బ్రౌన్ ఆనియన్స్ అనేది హలీమ్కి చాలా ఇంపార్టెంట్. సో దాన్ని నేను బ్రౌన్ ఆనియన్స్ చేస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని బాగా వేయించుకున్నారంటే మాడకుండా బాగుంటాయి. ఆ బ్రౌన్ ఆనియన్స్ అయిపోయిన తర్వాత దాన్ని తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో వచ్చేసి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని అది కొంచెం పచ్చి వాసన పోయేదాకా దాన్ని బాగా వేయించుకోండి. ఇప్పుడు ఇందులో 1/2 కేజీ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. చికెన్ మామూలు బోన్లెస్ పీసెస్ కంటే థై పీసెస్ అనేది చాలా బాగుంటుంది మాట టేస్ట్. ఈ హలీమ్కి అనేది చికెన్ థై పీసెస్ తీసుకోండి. థై పీసెస్ వల్లే దీనికి కొంచెం టేస్ట్ అనేది బాగా ఎన్హాన్స్ అవుతుందన్నమాట. నేను 1/2 కేజీ థిక్ చికెన్ బోన్లెస్ థై పీసెస్ తీసుకున్నాను. దాన్ని బాగా ఒక 5 టు 10 మినిట్స్ కొంచెం హై ఫ్లేమ్ మీద మనం బాగా దాన్ని వేయించాలి. అంటే వాటరు ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మనం వేయిస్తూ ఉండాలన్నమాట. చూడండి ఈ విధంగా బాగా బాయిల్ అయింది. ఇప్పుడు ఇందులో 1 హ్యాండ్ఫుల్ ఆఫ్ బ్రౌన్ ఆనియన్స్ తీసుకోవాలి. ఇంకా 1 హ్యాండ్ఫుల్ ఆఫ్ కొత్తిమీర, 1 హ్యాండ్ఫుల్ ఆఫ్ పుదీనా వేసుకొని దాన్ని కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో కొంచెం రుచికి సరిపడే ఉప్పు, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, మనం ఇందాక మిక్సీలో వేసి పెట్టుకున్నాం కదా మసాలా పొడి, అది వేసేసి కొంచెం బాగా దీన్ని మిక్స్ చేసుకోవాలి. పెరుగు 1/2 కప్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ పెరుగు అనేది ఈ కర్రీలో బాగా బయటకి తేలకుండా మొత్తం కలిసిపోయేటట్టు మనం దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట.
ఇలా మిక్స్ చేసేసుకొని దాంట్లో ఒక కప్ ఆఫ్ వాటర్ వేసేసుకొని 8 నుంచి 10 విజిల్స్ వచ్చేటట్టు తినిపెట్టుకోవాలన్నమాట. అంటే బాగా మెత్తగా చికెన్ అనేది ఉడికిపోవాలన్నమాట. అందులో మనం బోన్లెస్ థైస్ తీసుకుంటాం, తొందరగానే ఉడికిపోతుంది. 8 to 10 విజిల్స్ అయితే సరిపోతుంది. 10 విజిల్స్ అయిపోయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది అన్నమాట. దీన్ని ఇప్పుడు మనం ఉడికిందో లేదో చూసుకుందాం. పర్ఫెక్ట్గా ఉడికింది చూడండి, ఎంత బాగా ఉడికిందో. ఇప్పుడు ఒక మ్యాషర్ తీసుకొని దీన్ని బాగా మ్యాష్ చేసుకోవాలన్నమాట. మనం ఇందాక పప్పును మాత్రం పప్పుని ఎలా మ్యాష్ చేసుకున్నామో మెత్తంగా అలాగే ఈ చికెన్ పీసెస్ కూడా బాగా మ్యాష్ చేసుకోవాలి. ఇలాంటి మ్యాషర్ కానీ ఉందంటే ఈజీగా అయిపోతుంది. దీంట్లో పెద్ద పని ఏంటంటే మ్యాష్ చేయడమే అండి, దానికి కొంచెం టైం తీసుకుంటుంది. బాగా ఇలా మ్యాష్ చేయంగా ఇలా బాగా మ్యాష్ చేసుకోవాలి. ఇలా మెత్తగా మ్యాష్ చేసుకున్న తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఘీ వేసుకోండి. ఇప్పుడు అందులో జీడిపప్పు వేసుకొని కొంచెం దోరగా బ్రౌన్ కలర్లో వచ్చేటట్టు వేయించుకోండి లో మంట మీద. ఇలా వేగింది ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ఘీలో మనం ఇందాక మ్యాష్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేసేయండి. ఇప్పుడు అందులోనే మనం ఇందాక మ్యాష్ చేసుకున్న పప్పు కూడా వేసేసుకోండి. ఇప్పుడు అసలు ప్రాసెస్ స్టార్ట్ అవుతుందన్నమాట. మెయిన్గా ఈ తిప్పడంలోనే ఉంటుందన్నమాట. అదంతా కొంచెం ఈజీగానే ఉంటుంది, కానీ ఈ తిప్పుతూ ఉండే పని మాత్రం కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అన్నమాట. మిగతా అంతా ఈజీగా అయిపోతుంది కుక్కర్ వల్ల. ఇది మాత్రం మనం చేతితో మనం చేసుకోవాలి. కొంచెం బాగా కలిసేటట్టు ఫస్ట్ మనం మామూలు గెంటుతో తిప్పుకొని దాంట్లో 1 కప్ ఆఫ్ వాటర్ పోసుకోండి. 1 to 1.5 కప్ మీ కన్సిస్టెన్సీ బట్టి మీరు తీసుకోండి. ఇప్పుడు మనం పప్పు గుత్తి ఉంది కదా, దాంతో మనం తిప్పుతూ ఉండాలన్నమాట. కనీసం 30 నుంచి 45 మినిట్స్ పడుతుందండి, కొంతమందికి 1 అవర్ కూడా పడుతుంది. అది మనం తీసుకున్న కడాయి బట్టి ఉంటుందన్నమాట. నాకైతే 30 to 45 మినిట్స్ అయితే పట్టింది. ఇలా తిప్పుతూ తిప్పుతూ మధ్యలో నెయ్యి వేసుకుంటూ తిప్పుతూ ఉండాలి. హలీంలో ఎంత నెయ్యి వేస్తే అంత మంచి టేస్ట్గా ఉంటుంది. పెద్ద పెద్ద హోటల్స్లో అలాగే ఎలా అంటే వాళ్ళకి సపరేట్ గిన్నెలు ఉంటాయి, పెద్దవి ఉంటాయి ముద్దకాలు కూడా. సో వాటితో బాగా తిప్పుతూ ఉంటారు. మనకి అంత ప్రత్యేకమైన గిన్నెలు ఉండవు కాబట్టి మనకి చిన్న చిన్న గిన్నెల్లోనే మనం ఇలా తిప్పుకుంటూ ఉంటాము. చాలామంది అనుకో ఉంటారు కదా, హలీం అనేది మనం ఇంట్లో చేసుకోలేము బయట తెప్పించుకోవాలని. కానీ సింపుల్గా ఇలా మనం దొరికే ఇంగ్రీడియంట్స్తో కూడా మనం హలీం అనేది చేసుకోవచ్చండి.
ఎలా చేసుకోవాలి కూడా ఇప్పుడు మీకు చూపించాను కదా, మీరు ట్రై చేసి తప్పకుండా నాకు కామెంట్లో షేర్ అనేది చేయండి. ఇలా మధ్య మధ్యలో మనం తీ వేసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి. ఇలా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలా అయితే అయ్యింది నాకు హలీము. ఇంకా మనకి అయిపోయింది ఆపేసుకుంటున్నామనే ఒక 5 మినిట్స్ ముందు కాచి చల్లార్చిన పాలు అరకప్పు పోయండి. పాలు అనేది హలీంకి మంచి టేస్ట్ ఇస్తుంది, పాలు పోయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఫైనల్గా పాలు పోసేసి ఒక 5 మినిట్స్ ఇది బాగా కలుపుకొని కొంచెం కసూరి మెతి వేసేసుకొని దాన్ని కొంచెం మిక్స్ చేసుకొని పక్కన తీసి పెట్టుకోండి. అంతే అండి, చికెన్ హలీం రెడీ అయిపోయింది. చూసారా ఎంత ఈజీగా ఇంట్లో చేసేసుకోవచ్చు, కాకపోతే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అన్నమాట. కాకపోతే మెథడ్ మాత్రం సింపుల్గా చేసేవచ్చు. ఒకసారి మీరు చేసి పెట్టారంటే మీ పిల్లలు పెద్దలు అందరూ హ్యాపీగా ఇష్టంగా తింటారు, మిమ్మల్ని మంచి కాంప్లిమెంట్ కూడా ఇస్తారు, ఎందుకంటే టేస్ట్ అంతా బాగుంటుంది కాబట్టి. దీన్ని ఒక బౌల్లో సర్వ్ చేసేసి సర్వ్ చేసే ముందు ఇందులో కొంచెం ఘీ వేసుకొని కొంచెం బ్రౌన్ ఆనియన్స్ గార్నిష్ చేసేసి కొంచెం మనం వేయించుకున్న జీడిపప్పు గార్నిష్ చేసుకొని లెమన్ స్లైసెస్ వేసేసుకొని సర్వ్ చేశారంటే ఆహా అమృతంగా ఉంటుంది. ఈ రంజాన్ మాసంలో హలీం అనేది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇంట్లోనే చేసి ఇచ్చారంటే ఇంకా సూపర్గా ఉంటుంది మనం బయట చేసే వాటికంటే. ఈ టేస్ట్ కూడా అచ్చు రెస్టారెంట్ టేస్ట్లోనే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరో న్యూ సెగ్మెంట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.